अरे हाय मम्मी, బాయ్ చాలా మంచి నాకు బాగా ఇష్టమైన ముఖ్యంగా నేను కొన్ని పోయి మాత్రం పెట్టుకుని మాట్లాడాను. దీపం లేని ద్వీపాలు రాత్రి చెప్తారు అనామకుడు అంటారు పర్సనల్ టచింగ్గా ఉంది. అండ్ డైరెక్ట్ వాట్సాప్ వచ్చిన పెట్టుకుంటున్నటువంటి లబ్ధా అనుకుంటాం డైరెక్ట్ మిగిలిన వాటిలో దేయం గీతం పాట మిగిలిన లక్షణాలు చెప్తున్నాయి. బట్ క్రిటికల్ ఫ్రీవర్స్ లక్షణాలు ఇందులో ఈ మూడు పాయింట్స్ బాగా గమనించాను. అందులో వితే ఫ్లాష్ సెవెన్ ఫ్లాష్ తీసుకోవాలి డైరెక్ట్ బాగుంటారు. ఇందులో అన్నామూడు అంతర్బంధం అనేప్పుడు మన ఒక స్టోరీని చదివి ఆ స్టోరీని చెప్పింది కదా అశోక్ కుమార్ కథ ఆకలైన కథ. ఇందులో ఆ ఆకలి కథలో క్యారెక్టర్ వజ్రమ్మ అనే క్యారెక్టర్తో ఆవిడ కోసం ఎన్నోది పోయాం చికిత్స ఏ వజ్రమ్మ చేస్తుందో వెతకాలి అంటాడు. అంటే దాని ఇందులోనే దాన్ని ప్రారంభం ఉందండి పోయం ముగింపులో దాన్ని ఆరంభం. అంటే ఇది నేరేటివ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ పోయేటి కూడా ఒక నాట్స్ లాగా ఒక కథ చెప్తుంది దాన్ని పోయే ఈ పెరిగే ప్రక్రియ అనేది ఇంకో దగ్గర మళ్ళీ టాప్ అయిపోయినా మళ్ళీ ఇంకో దగ్గర అది ఆన్ అయ్యే అవకాశం. అట్లాగే ఇందులో నేను పెట్టినటువంటి రాత్రి చిత్రం చాలా అద్భుతమైన పోయింది. మీరు అందరూ చదివి ఎంజాయ్ చేసుకోవాలి రాత్రి చిత్రం. మీరు అందరూ చెప్పినట్టుగానే ఇప్పటిదాకా కానీ మన శిలాంగా అనంతరం అందరూ ఇద్దరు చెప్పినట్టుగా బాల్యం తర్వాత స్త్రీ కుటుంబంలో ఉండే స్త్రీ ప్రేమికురాలు కావచ్చు భార్య కావచ్చు ప్రదేశం కావచ్చు మొత్తం స్త్రీ ఫీమేల్ అండ్ చైల్డ్ ఆ చైల్డ్హుడ్ మోస్ట్లీ ఫీమేల్ చైల్డ్. సో ప్రకృతికి వాళ్ళని సింబల్స్ సింబలైజ్ చేస్తూ అత్యంత ప్రకృతికి అవి ప్రధానంగా ఆ ప్రకృతికి ఆనవాళ్ళు వాళ్ళిద్దరిని తీసుకుని వీళ్ళకి ట్రైన్ టు ఎక్స్ప్లోర్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్. అంటే ఇది తెలుగులో నిజానికి చాలా కాలం ఇక్కడ జరిగితే మనం చూడండి కుసంలో ఇల్లు నా గుర్తు రావద్దు. ఇది ఒక న్యూ పోయిట్రీ అంటే న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే నేను వాడే అదే అబ్జర్వింగ్ చాలామంది కవులు ఉంటే కొందరు వస్తారు నా కవులు ఉంటారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పోయిట్స్ అంటే ఇన్ దిర్ ఓన్ రైట్ వాళ్ళు ఈ తెలుగు వెంకటేశ్వరు రోజు రాస్తారు. సో రోజు రాయలేని వాళ్ళు పాప సహిత దగ్గర ఉన్నారు చాలామంది నా దగ్గర కొంతమంది ఎక్స్ప్రెస్ దేర్ బిజినెస్ కార్ దేర్ ఎప్పటి ఇష్టం ఏదో వ్యక్తి నేను మీరు రాయండి మీరు ఎవరు రాయ అచ్చుకు ఆలోచనే అవసరమో లేదు ఫేస్బుక్లో వచ్చేసుకోవచ్చు. సో తెలుగు వెంకటేష్ రాసిన కొత్త పేరు చదువు నేను చూస్తున్నాను మోస్ట్ ఆఫ్ అప్లోడ్ మిస్ అవుతున్నాను మళ్ళీ మీడియం ఉన్నప్పుడు. సో అందులో తన కొత్త ఇమేజరీతో న్యూ ఇమేజరీతో మొత్తం ఇమేజరీ ప్రధానంగా కంటెంట్ కానీ ఇమేజ్ ప్రధానంగా రాస్తున్నారు. ఇవన్నీ చదువుతున్న నాకు అందరి బిడతం శరీరంలో ముఖ్య కవి అందరి బిడతం అట్లా రాశారు కవిత్వం ఇమేజెస్ ఫర్ ఇమేజెస్ సో అట్లా ఆ పాత తెచ్చుకొని నాకు బాగా రిమైండ్ చేస్తే నాకు వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు ఆ ఫేస్బుక్లో చూసిన పాయింట్స్. అంటే ఇట్లాంటి కవిత్వం ప్రకృతి కవిత్వం కాకుండా ఇండిపెండెంట్ అవి ప్రకృతిని ఒక నేను మొదలుపాడు రివర్స్ చేసేది మోడర్నిటీతో మోడర్న్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే నేచర్ నేచర్ ఉండకుండా ఇంకేదో దాని స్వభావం మారుతుంటుంది. సో అట్లా ప్రకృతి స్వభావం కూడా మార్చుకుంటుంది న్యూ ఇమేజ్ కుంభం కుంభాలలో అన్ని ఇమేజ్ కొత్త ఇమేజెస్ అలా ఇమేజెస్ కోసం అన్నట్టుగా తను రాసిన ప్రకృతి బాగా అట్రాక్ట్ చేసింది. అంటే తెలుగులో నేను ఊహించలేదు అంటే ఇంత స్వేచ్ఛగా ఇంత హాయి ఇంత అలవోకగా కొత్త ప్రభుత్వం పీపుల్ లైక్ వెంకటేష్ వస్తుంది ఊహించలేదు. దీనికి నేను కారణం నేనంటే దీనికి ఉన్న సోషలాజికల్ హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నేను చూస్తే ఎవరికైతే జనరేషన్స్ టుగెదర్ తరతరాలుగా రాదు అభ్యాసం ఉందో అభ్యాసం కానీ కూర్చుంది ఎవరికైతే అభ్యాసం కొత్త వాళ్ళు కలితం రాస్తారు అప్పుడు ఇట్లా కలితం వస్తుంది. ఇప్పుడు మీకు మీకు రాయడం బాగా అలవాటు అయిపోయింది అది ఏముంటుంది అంత కొత్తదనం రావడం కష్టం
రాయడమే తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కష్టం రాయడం అనేది కొత్త. అప్పుడే స్కూల్కి వెళ్ళిన కొత్త చదువు కూడా అంతా కరెక్ట్ రాయడం. అటువంటి కొత్తగా కరెక్ట్ పెట్టుకుంటా ఫస్ట్ 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 చేసాం ఇందులో లేదు వెనక. అప్పుడు మాత్రమే ఇంత స్వతంత్రంగా ఇంత అందంగా ఇంకా కట్టుబడేసి పాటకుని ఆకట్టుకొని ఆకర్షించి లోపలుచుకునే కలిపి వస్తుంది నాకు ఊళ్ళో వ్యక్తం. అప్పుడైతే వాళ్ళ ఊళ్ళో వ్యక్తం కర్నూలు. ఈ పుస్తకాన్ని మన రచయిత మన కర్నూలు గారి నేను ఇవ్వడం చాలా నాకు బాగా ఇష్టపడ్డాను. అంటే ఈజ్ ద రైట్ పర్సన్ టు రిసీవ్ దిస్ పోయిట్రీ. అంటే మీరందరినీ అనుకోండి, నేను నాలుగు పోయిన చదివి వేయించింది నాకు అంత శక్తి లేదు. మీరు ఎవరన్నా నా నాతో చదువు ఈ అనవకంత మాత్రం రాత్రి చిత్రం నిఘర్ణం నాతో చదివి చేస్తే